అమరావతిలో హైకోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే భూమి కేటాయించినట్లు చెప్పారు ఎంపీ నారాయణ. కేంద్రం నుంచి నిధులు రాగానే భవనాన్ని నిర్మిస్తామన్నారు. జడ్జీలకి ప్రాంతీయత అంటగట్టడం సరికాదన్నారు ఎంపీ. అన్ని తెలిసి కూడా ప్రాంతీయ విద్వేషాలని కేసీఆర్ రెచ్చగొడుతున్నారని విమర్శించారు కొనకళ్ళ. ఇవాళ జడ్జీలకి ప్రాంతీయ భావాలని రుద్దడం అనేది చాలా అన్యాయం. జడ్జీలు పవిత్రమైన న్యాయమూర్తులు, వారికి ప్రాంతీయ విభేదాలు ఉండవు. ఎక్కడ వారైనా ఎక్కడైనా కూడా ఉండటం జరిగింది. అనేక రాష్ట్రాల విభజన జరిగినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నం కాలేదు. ఎక్కడ జడ్జీలు అక్కడే ఉండి విధులు నిర్వహించడం జరిగింది. వీరు ఆ ప్రాంతం వారు, ఈ ప్రాంతం వారు అని చెప్పి ఎక్కడా కూడా గతంలో ఇప్పుడు కూడా ఇటువంటి వివాదాలు తలెత్తలేదు. దయచేసి కేసీఆర్ గారు ప్రాంతీయ విభేదాలను మరొకసారి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు జ్యుడిషియల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ రోజున అన్నీ తెలిసి కూడా ఇవాళ మా రాష్ట్రం అన్నీ కూడా నిర్మించుకునే స్థితిలో ఉన్నాం. ఇవాళ క్యాపిటల్ నిర్మాణంలో భాగంగా హైకోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది. దానికి మేము కేంద్రాన్ని డబ్బులు కూడా కోరటం జరిగింది. మాకు నిధులు కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. ఆ నిధులు వచ్చిన వెంటనే మేము నిర్మాణం చేపడతాం.